నాగవైష్ణవి. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో 2010లో సంచలనం సృష్టించింది. ఫోటోలో వీడియోల్లో నవ్వులొలికే అందమైన ఈ చిన్నారి ఇక కనిపించదని తెలిసి మనసున్న ప్రతి హృదయం కరిగిపోయింది. ఆస్తుల కోసం తండ్రిని ఏమీ చేయలేక పసిపాపను పాశవికంగా హత్య చేసిన ఆ ఘటనపై యావత్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులకు ఉరిశిక్ష వేస్తే తప్ప సరైన న్యాయం జరగదని నినందించారు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఆస్తుల గొడవలకు బలైపోయింది. నేటికి నాగవైష్ణవి పేరు వింటేనే ఎంతో మందికి గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే చనిపోయే ముందు అంత నరకం అనుభవించింది. డబ్బంటే ఏంటి, ఆస్తంటే ఏంటో కూడా తెలియని ఆ చిన్నారి జీవితం 9 ఏళ్లకే ముగియటం విషాదకరం. బంగారంలా పెంచుకున్న నా కూతురు లేదని ఆ తండ్రి ఏడ్చి ఏడ్చి గుండె పోటుతో చనిపోయాడు. తనకు అన్నం పెట్టిన తన యజమాని పిల్లలను రక్షించేందుకు కారు డ్రైవర్ లక్ష్మణరావు తన ప్రాణాలను అర్పించాడు. ఇదో విషాద ఆస్తి అసూయ హత్యల కథ. విజయవాడలో బీసీ నాయకుడిగా పేరున్న పలగాని ప్రభాకర్రావు గౌడకు 2 భార్యలు. మొదటి భార్య పేరు వెంకటేశ్వరమ్మ. ఆమెకు సంతానం కలగకపోవడంతో నర్మదాదేవిని 2 పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలిగింది. చివరగా పుట్టిన కూతురు నాగవైష్ణవి. ఆ పాపంటే తండ్రి ప్రభాకర్రావుకు ఎంతో ప్రేమ. ఆమె పుట్టినరోజున సైతం పెద్ద ఫంక్షన్లా గ్రాండ్గా చేసి ఎంతో మురిసిపోయేవాడైన. కూతురు పుట్టాక తన దశ మారిందని వైష్ణవిని చూసి మురిసిపోయేవాడు. నా అదృష్ట దేవత అంటూ బంగారంలా పెంచుకుంటున్నాడు. అంతేకాదు, కోట్ల విలువైన ఆస్తులను తన పిల్లల పేరుపై తండ్రి కొనుగోలు చేయడంతో అసలు వివాదం మొదలైంది. ఈ విషయంపై మొదటి భార్య వెంకటేశ్వరమ్మ, రెండో భార్య నర్మదాదేవి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తండ్రి మాత్రం పిల్లల పేరున రాయకపోతే ఇంకెవరి పేరున రాస్తాం, నిన్ను కూడా బాగా చూసుకుంటాను, మనందరం ఒకటే కుటుంబం కదా అని ప్రభాకర్రావు మొదటి భార్యకు సర్ది చెప్పేవాడు. కానీ తనకు పిల్లలు లేకపోవడంతో పాటు రెండో భార్యను అలాగే ఆమెకు పుట్టిన సంతానంపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని అసూయతో రగిలిపోయింది. పిల్లల సంతోషం నా సంతోషమని ఆమె ఏనాడు అనుకోలేదు. తాను వేరైపోయానని భావించింది వెంకటేశ్వరమ్మ. పైగా నర్మద పిల్లలపై అసూయ ఈర్ష్య పెంచుకుంది. ఆ తర్వాత అది ద్వేషంగా మారిపోయింది. ఉన్న ఆస్తిలో తనకు సైతం రాసివ్వాలని భర్తపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. అయితే బంగారం లాంటి పిల్లలుండగా నీకు ఆస్తి ఎందుకని ప్రభాకర్రావు చెప్పిన మాట ఆమెలో కోపాన్ని పెంచింది. అంతేకాదు, తన అక్కను నిర్లక్ష్యం చేస్తున్నాడని వెంకటేశ్వరమ్మ తమ్ముడు పంది వెంకట్రావు గౌడ్ తన బావపై కక్ష పెంచుకున్నాడు. తన అక్కకు సంతానం లేదని నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించాడు. ఎలాగైనా సరే మొత్తం ఆస్తిలో సగం తన అక్కకు చెందేలా చేయాలనుకున్నాడు. ఆ తర్వాత దానిని తను తీసుకోవాలనుకున్నాడు. ప్రభాకర్రావుకు కూతురంటే పిచ్చి. ఆమె పుట్టిన తర్వాతే తనకు కలిసి వచ్చిందనే కాదు, ఆమె పేరుతో ఏ పని మొదలుపెట్టినా బంగారంలా సాగుతుందని నమ్మేవాడు. నాగవైష్ణవి అంటే ప్రభాకర్రావుకు మరో లోకం. అతనికి కూతురంటే ఎమోషనల్ అటాచ్మెంట్, కనిపించే దేవత. బిడ్డ ప్రాణంలో తన ప్రాణం పెట్టుకుని బ్రతికాడు ప్రభాకర్రావు. అందుకని ఆ చిన్నారి వైష్ణవిని చంపితే కుంగి కృషించిపోతాడని మొదటి భార్య స్కెచ్ వేసింది. అతను ఏడుస్తూ దినదినగండంగా బ్రతుకుతాడని అతని మొదటి భార్య వెంకటేశ్వరమ్మ అలాగే వెంకట్రావు ఆలోచనలు చేశారు. వాళ్ళు అలా భావించడానికి ఒక కారణముంది. 2 సార్లు నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం బెదిరించారు. కిడ్నాప్ చేసింది తన మొదటి భార్యతో పాటు బంధువులే కావడంతో భారీగా డబ్బులిచ్చి కూతురుని తీసుకొచ్చుకున్నాడు ప్రభాకర్రావు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పిల్లలకు కూడా ప్రాణహాని ఉంటుందని భయపడ్డాడు. దీంతో కిడ్నాప్ వ్యవహారం బయటకు చెప్పకుండానే తనలో తానే సమస్యను పరిష్కరించుకున్నాడు. అదే అతని కొంపముంచింది. ఈసారి హత్య చేసినా సరే ఎవ్వరికీ చెప్పడనుకుంది మొదటి భార్య వెంకటేశ్వరమ్మ అలాగే ఆమె సోదరుడు. అందుకే మానసికంగా హింసించి ఆస్తిని రాబట్టుకోవాలనుకున్నారు. ప్రభాకర్రావు పిల్లలను హత్య చేసేందుకు పంది వెంకట్రావు, కిరాయి హంతకుడైన వరుసకు సోదరుడైన మోర్ల శ్రీనివాసరావు అలాగే మరో హంతకుడు ఎంపరాల జగదీష్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రభాకర్రావు 2 పిల్లలు స్థానిక స్కూల్లో చదువుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రతిరోజు కారులో వెళతారు. ఆ కారును అటకాయించి 2 పిల్లలను చంపితే కోటి ఇస్తానని అడ్వాన్స్గా 50 లక్షలు ఇచ్చాడు. భారీ ఆఫర్ను చూసి మోర్ల శ్రీనివాసరావు ఎంపరాల జగదీష్ హత్యకు సిద్ధమయ్యారు. అందుకు జనవరి 30, 2010న ముహూర్తాన్ని ఎంచుకున్నారు దుండగలు. ఆ రోజు ఎప్పుడు ఏం చేయాలనేది పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. జనవరి 30, 2010న ఉదయం 8 గంటలకు విజయవాడలోని న్యూ అయోధ్య నగర్ నుంచి కారులో స్కూల్కు బయలుదేరారు చిన్నారి నాగవైష్ణవి, ఆమె అన్న సాయి తేజేష్. వాళ్ళు ప్రతిరోజు అదే సమయానికి స్కూల్కు వెళతారని పంది వెంకట్రావుకు తెలుసు. ఇదే విషయాన్ని హంతకులకు చెప్పాడు. వాళ్ళు ఆ రోజున ఉదయం 8 గంటలకు ముందే సత్యనారాయణపురం రైల్వే కాలనీ దగ్గర కాపు కాశారు. సరిగ్గా AP03R3223 నంబర్ గల కారు దగ్గరకు రాగానే రాళ్లు విసిరారు శ్రీనివాసరావు అలాగే జగదీష్. 2 చోట్ల కారు అద్దాలు పగిలాయి. అసలేం జరుగుతుందో అర్థం కాక డ్రైవర్ లక్ష్మణరావు కిందికి దిగి చూశాడు. ఇంతలో శ్రీనివాసరావు జగదీష్ డోర్ను తీసి ఇద్దరిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో లక్ష్మణరావు అడ్డగించాడు.
అంతే, అతను బ్రతికుంటే పిల్లలను కిడ్నాప్ చేయలేమనుకున్నారు దుండగులు. శ్రీనివాసరావు డ్రైవర్ లక్ష్మణరావును పట్టుకోగా జగదీష్ కత్తితో విచక్షణ రహితంగా అతడిని పొడిచాడు. అయితే ఇదే అదునుగా భావించిన సాయి తేజేష్ మరోవైపు నుంచి కారు డోరు తీసుకుని పారిపోయాడు. లేదంటే ఆ రోజు సాయి తేజేష్ కూడా వారికి చిక్కేవాడు. అయితే తన అన్న పారిపోవడంతో పాటు డ్రైవర్ను కూడా దారుణంగా పడవటం చూసిన నాగవైష్ణవి భయంతో వణుకుతూ కారులోనే కూర్చొని ఏడుస్తుంది. డ్రైవర్ను రక్తపు మడుగులో వదిలేసి కారులో నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు. అక్కడ రోడ్డు మీద లక్ష్మణరావును హత్య చేస్తూ ఉండగా చాలా మంది చూశారు. ఒకవేళ పోలీసులు వెంటపడతారనే భయంతో నాగవైష్ణవి బ్రతికి ఉండకూడదు అనుకున్నారు. అదే కారులోనే నాగవైష్ణవిని తీసుకుని ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చారు. సీతమ్మ పాదాల దగ్గర చిన్నారి గొంతు నొక్కి దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేశారు నీచులు. ఆ తర్వాత కారును పోలీసులు గుర్తుపడతారనే భయంతో దానిని సీతానగరం కొండల దగ్గర వదిలేశారు. అక్కడ సిద్ధం చేసుకున్న సఫారీలో పాప బాడీని తీసుకుని గుంటూరు బయలుదేరారు. అప్పటికే నాగవైష్ణవి కిడ్నాప్ వార్త మీడియాలో సంచలనంగా మారింది. కారు డ్రైవర్ను పాశవికంగా హత్య చేసి నాగవైష్ణవిని దుండగులు ఎత్తుకెళ్లారనే వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనం చిన్నారి క్షేమంగా రావాలని కోరుకున్నారు. మీడియాలో వార్తను చూసిన దుండగులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రాత్రి సమయం వరకు వెయిట్ చేశారు. ఆ తర్వాత శ్రీనివాసరావు గుంటూరు ఆటోనగర్లోని తన శారదా ఇండస్ట్రీస్కు చేరుకున్నారు. కారులో ఉన్న శ్రీనివాసరావును వాచ్మెన్ చూశాడు, కానీ పాపను చూడలేదు. కారులో ఎవరికీ కనిపించకుండా బాడీని వస్త్రంలో చుట్టారు. ఆ రోజున పని లేదని ముందుగానే వర్కర్స్ అందరినీ ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో చిన్నారి నాగవైష్ణవి బాడీని ఎలక్ట్రిక్ బాయిలర్లో వేశారు. క్షణాల్లో చిన్నారి బూడిదగా మారింది. ఆ మరునాడు తెల్లవారక ముందే శ్రీనివాసరావు జగదీష్ అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజున ఉదయాన్నే అనుమానం వచ్చిన వాచ్మెన్ బాయిలర్లో చూడగా చిన్నారి ముద్దలా మారిపోవడం గమనించి భయంతో డ్యూటీ వదిలేసి పారిపోయాడు. మరోవైపు తన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందని ప్రభాకర్ రావు నర్మదా దంపతులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే తనకు ఎవరిపై అనుమానం లేదని చెప్పడంతో పోలీసుల విచారణ కాస్త ఆలస్యమైంది. కానీ మొదటి భార్యతో ఉన్న గొడవలు విచారణలో తెలియగా పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. దీంతో పోలీసుల అనుమానమే నిజమైంది. వెంకటేశ్వరమ్మ ఆమె సోదరుడు పంది వెంకట్రావుల ఫోన్లపై నిఘా పెట్టారు. అంతేకాక నిందితులు ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణను ఆ రోజుల్లో డంప్ టెక్నాలజీ ద్వారా పట్టుకున్నారు. అంటే టవర్ లొకేషన్ నుంచి అనుసరించి నిందితులను పట్టుకున్నారు పోలీసులు. మొదట శ్రీనివాసరావును, ఆ తర్వాత జగదీష్ను పట్టుకున్నారు. చివరి రోజున వెంకట్రావును అరెస్టు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించారు పోలీసులు. అతన్ని నిందితులు సంప్రదిస్తారనే ఉద్దేశంతో అతన్ని గమనిస్తూ ఫోన్ ట్రాక్ చేశారు పోలీసులు. విషాదం ఏంటంటే నిందితులు చూపించిన బ్రాయిలర్లో చిన్నారి ఆనవాళ్లేమీ మిగలేదు. కిడ్నాప్ చేసిన రోజే చిన్నారి నాగవైష్ణవిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని బయట ప్రపంచానికి తెలియడంతో సామాన్యులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత హడావిడి చూసి పాపను క్షేమంగా వదిలేస్తారని భావించినా అది కూడా జరగలేదు. ఇక ఆ ఎలక్ట్రిక్ బాయిలర్లో కేవలం చిన్నారి డైమండ్ చెవిపోగు మాత్రమే మిగిలింది. దాని ఆధారంగానే నాగవైష్ణవిని చంపారని రుజువైంది. నిందితులను పోలీసులు విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. గతంలో అంటే 2004లో దగ్గరి బంధువులు నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి ప్రభాకర్ రావు దగ్గర భారీగా డబ్బులు పిండుకున్నారు. ఆ విషయం పోలీసులకు ప్రభాకర్ సైతం చెప్పలేదు. ఈసారి ఏకంగా అతన్ని కుంగి కృషించిపోయేలా చేయాలని పిల్లలను టార్గెట్ చేశారు. ఆ రోజు తెలివిగా సాయి తేజేష్ తప్పించుకున్నాడు కాబట్టి ప్రాణాలతో మిగిలాడు. లేదంటే అతన్ని కూడా చంపి ఉండేవారేమో. ఎందుకంటే ఏ పాపం తెలియని నెల జీతం మీద బ్రతికే డ్రైవర్ను కనికరం లేకుండా చంపారు దుర్మార్గులు. ఈసారి 4 నెలలుగా రెక్కి నిర్వహించారు. 2009 అక్టోబర్ సమయంలోనే పిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అందుకోసం చర్మాస్ దగ్గర బైక్ను దొంగిలించారు. కానీ నిందితుల మధ్య సరైన సమన్వయం లేక ఆ రోజు ఫెయిల్ అయింది. మరో రోజు కారును అడ్డగించి బైకుల మీద ఎత్తికెళ్లాలన్నా సాధ్యపడలేదు. కానీ మూడోసారి మాత్రం నీచులు చిన్నారి వైష్ణవిని దారుణంగా డబ్బు కోసం హత్య చేశారు. దాదాపు 3 రోజులు తన ప్రాణంలాంటి కూతురు తిరిగి వస్తుందని తండ్రి ప్రభాకర్ భావించాడు. కానీ తన బంగారం ఈ లోకంలో లేదని తెలిసి ఆ తర్వాత ఆయన ఒక్కసారిగా గుండె లవిసేలా రోదించారు. తన పాప ఇక రాదని శత్రువులు భావించినట్లుగానే విపరీతంగా ఏడ్చారు. చివరికి ఆ గుండె ఆగిపోయింది. ఒక్కరోజు తేడాతో నాగవైష్ణవి తండ్రి కూడా మరణించడంతో యావత్ సమాజం రోడ్ల మీదకు వచ్చింది. నిందితులకు ఉరివేయాలని ధర్నాలు రాస్తారోకోలు చేశారు. దీంతో నాటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధితుల ఇంటికి వచ్చి మరీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 6 నెలల్లో నిందితులకు శిక్ష వేయిస్తామని చెప్పారు. కానీ అది ఆచరణలో చూపలేకపోయారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ సాగితే తొందరగా శిక్ష పడేదేమో. కానీ 8 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ సాగింది.
నాగవైష్ణవి తల్లి నర్మద తన కూతురు హత్యకే కాదు తన భర్త చనిపోవడానికి కారణమైన వారిని శిక్షించాలని పోరాడింది. ఆమెకు తోడుగా ప్రభాకర్రావు సోదరుడు సైతం పోలీస్ అధికారులు కోటుల చుట్టూ తిరిగాడు. చివరకు కడుపును పుట్టిన బిడ్డ లేక కట్టుకున్న భర్త లేక మనోవేదన కారణంగా అనారోగ్యం పాలైంది నర్మద. ఆమె సైతం బ్రెయిన్ క్యాన్సర్తో 2016లో చనిపోయింది. అప్పటికి ఇంకా తీర్పు కూడా రాలేదు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సాయి తేజేష్ బాబాయ్ పలగాని సుధాకర్ సైతం మనోవేదనతో మరణించడం అందరినీ కలచవేసింది. చివరకు ఆ ఇంట్లో సాయి ఒక్కడే మిగిలాడు. ఇక 8.5 తర్వాత విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. తుది తీర్పు సమయంలో నిందితులను ఉద్దేశించి జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన నేరం అత్యంత నీచమైనది, సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశారని తీర్పు చదివారు. నిందితులు హత్య చేసినట్టు రుజువైనందుకు మరణించే వరకు జైల్లోనే ఉండాలని యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. ఈ తీర్పు వినగానే నిందితులు ముభావంగా ఉండిపోయారు. కోర్టు తుది తీర్పు విన్న తర్వాత తన వారిని గుర్తుకు తెచ్చుకుని సాయి తేజేష్ కన్నీటి పరిమితమయ్యాడు. ఆలస్యమైనా కోర్టు మాకు న్యాయం చేసింది, కానీ ఈ తీర్పు మా అమ్మ బాబాయ్ బ్రతికి ఉండగానే వస్తే వాళ్ళు ఎంతో సంతోషించేవారు. దుర్మార్గులు చేసిన పనికి డ్రైవర్ లక్ష్మణరావు, చెల్లెలు వైష్ణవి, నానా చనిపోయారు. మనోవ్యథతో అమ్మ బాబాయ్ చనిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్తుల పగ, అసూయ ప్రభాకర్రావు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. నాగవైష్ణవి కేసులో తీర్పు వచ్చినా పిల్లలను ఇంకా పాశవికంగా చంపుతూనే ఉన్నారు నరరూప రాక్షసులు. కానీ చిన్నారి నాగవైష్ణవిని చంపిన వారికి ఈ శిక్ష చాలదు. మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.